సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నే వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. వీడియోకి చాలా మంది లైక్ కూడా చేయట్లేదండి, జస్ట్ చూస్తున్నారు, ఏదో చూసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసేస్తాను చాలు, ఇంకేమొద్దు. ఓకేనా, రేపు చూడండి, రేపు సాటర్డే, యాక్చువల్ గా మార్కెట్ క్లోజ్ కాకపోతే సిబి న్యూ సర్క్యులర్ ప్రకారం రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది. అది ఎందుకు ఏంటి సర్క్యులర్, మీకు ఈ సర్క్యులర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఉంచాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ గా ఒక పని చేస్తాను, ఈ లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసిన దానికన్నా ఈ లింక్ మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సర్క్యులర్ ఇప్పుడు సర్క్యులర్ అంతా చదవను, చాలా టైం వేస్ట్ మ్యాటర్ అంతా, ఎందుకు ఏంటనేది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఓకేనా, సో సర్క్యులర్ ఎప్పటి నుంచి, అసలు యాక్చువల్ గా డిసెంబర్ 28 నుంచి సాటర్డేస్ డెమో జరుగుతుంది, జాన్ 20 రేపు లైవ్ జరగబోతుంది. సో దేని గురించి అంటే డిఆర్ సైట్స్ లోకి మూవ్ చేస్తున్నారు ఎక్స్చేంజెస్, సో దాని గురించి కొద్ది జరుగుతుంది. మీరు ఒక ప్లాన్ చేయొచ్చు, ఇదంతా కావాలంటే మీరు చదువుకోండి, ఇది అంత పెద్ద విషయం ఏం కాదు. డిఆర్ సైట్స్ లోకి మారుతుంది. వాట్ ఇస్ డిఆర్ అంటే ఇక్కడికి వచ్చి సిబి వాట్ ఇస్ డిఆర్ సైట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని కొడితే రికవరీ సైట్స్ మీకు తెలిసిపోతాయి, ఇక్కడ క్లియర్ కట్ గా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఇంపార్టెంట్ మ్యాటర్, రెండు సెషన్స్ కింద డివైడ్ అయిపోయింది సాటర్డే. అది ఎవ్రీ సాటర్డే అవుతుందా ఇక్కడ నుంచి అన్నది క్వశ్చన్ మార్క్, నాకు క్వశ్చన్ మార్క్, నాకు ఎవ్రీ సాటర్డే అవుతుందా లేదా అనేది తెలియదు. రేపు మాత్రం జరుగుతుంది, అది అది అంటే ఇప్పుడు రేపు టెస్ట్ చేస్తున్నారు కదా, సో రేపు టెస్ట్ చేసేది కొండ్రోల్ పోయాక ఎవ్రీ సాటర్డే తెస్తారా లేదా ఇప్పుడు టైమింగ్స్ మారేవి ఇలా మారుస్తున్నారు కదా ఇవి దేనికోసం అన్నది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. ప్రజెంట్ టైమింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నార్మల్ మార్కెట్ 9:15 to 10:10 వరకు. ఓకే, మార్కెట్ క్లోజ్ ఫస్ట్ సెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఎవ్రీ నార్మల్ గా మీరు ప్రీ ఓపెన్ మార్కెట్ మనకి ఎలా ఉంటుంది సేమ్ నార్మల్ గా, అలాగే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయినట్టే 9:08 కి ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు నార్మల్ గా 9 నుంచి 9:08 కి ప్రీ ఓపెన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 9:08 కి 9:14 కల్లా ప్రీ ఓపెన్, 9:14 9:13 కల్లా ప్రీ ఓపెన్ అయిపోద్ది. 1 మినిట్ గ్యాప్ లో ఉండి 9:15 కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో సారీ 8 నుంచి ప్రీ ఓపెన్ మార్కెట్ అలా స్టార్ట్ అవుతుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ప్రీ ఓపెన్ మార్కెట్ ఎలా అవుతుంది ఎవ్రీడే అలానే ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత 9:15 కి ఎగ్జాక్ట్ మన మార్కెట్ స్టార్ట్ అయినట్టు అవుతుంది, బట్ 10 గంటలకి ఈ మార్కెట్ క్లోజ్ అయిపోద్ది. ఫస్ట్ది ఫస్ట్ అవర్ ఇది ఫస్ట్ సెషన్. ఓకే, తర్వాత మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ సెషన్ ట్రేడింగ్ సెషన్, ట్రేడింగ్ సెషన్ సెషన్ ఇది స్టార్ట్ అయినప్పుడు దీనికి కూడా ఒక మళ్ళీ ఒక ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది. ఇగో మార్కెట్ ఓకే, నార్మల్ మార్కెట్ ఓపెనింగ్ టైమ్ 11:30. ఓకే, మార్కెట్ నార్మల్ క్లోజింగ్ టైమ్ 12:30. ఇంకా ట్రేడ్ మోడిఫికేషన్ ఎండ్ టైమ్ 12:40, అంటే 10 మినిట్స్ డిఫరెన్స్ ఇది జరుగుతుంది. ఓకే, కాకపోతే ఈ సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఓపెన్ అయిన టైంలో కూడా ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ప్రాపర్ గా చెప్పాలంటే ఎస్ ఈ సర్క్యులర్ లో చూడండి, ఇక్కడ ఇక్కడ ఇచ్చిన సర్క్యులర్ లో బాగా ఇచ్చాడు, అంటే మీకు గూగుల్లో ఉంటాయి సర్క్యులర్లు, మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ నేను క్లియర్గా ఇస్తాను. ఇగో మార్నింగ్ ఫస్ట్ సెషన్ లో మార్నింగ్ విండో ఫస్ట్ హాఫ్ 8:45 కి ప్రీ ఓపెన్ ఓపెన్ అవుద్ది, 9 కి ప్రీ ఓపెన్ క్లోజ్ అయిపోద్ది, 9:09 క్లోజ్ అయిపోద్ది. ప్రీ ఓపెన్ క్లోజింగ్ టైం 9:08 లోపల క్లోజ్ అయిపోద్ది. మార్కెట్ స్టార్టింగ్ 9:15, తర్వాత 10 అవర్స్ కి 9:15 నుంచి 10 గంటల వరకు ఫస్ట్ సెషన్. దాని తర్వాత కిందకి రండి, ఇది సెకండ్ సెషన్ లో. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రీ ఓపెన్ మార్కెట్ టైమే. సో ఇక్కడ ప్రీ ఓపెన్ మార్కెట్ టైం చూస్తే, ఇగో నార్మల్ గా ప్రీ ఓపెన్ టైం 11:15 కి, ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ ప్రీ ఓపెన్ క్లోజ్ టైం 11:23. ఓకే, తర్వాత నార్మల్ మార్కెట్ ఓపెన్ టైం అంతా 11:30 కి మళ్ళీ సెకండ్ హాఫ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? 12:50 కి. నార్మల్ క్లోజింగ్ సెషన్ టైం 12:50. మోడిఫికేషన్స్ ఇప్పుడు ఉండే మోడిఫికేషన్స్ 3, అంటే 1 నిమిషం అటు ఇటు అంతే, సారీ అంతే. సో అంటే 1:13 అంటే 1:00 కరెక్ట్, 12:50 1:00 కల్లా మార్కెట్ ఎగ్జాక్ట్ క్లోజ్ అయిపోద్ది. ఇంకా అక్కడ ఏం మాత్రం మోడిఫికేషన్స్ ఉండవు. 12:50 క్లోజ్ అయిపోద్ది, 1 కి కొద్ది మోడిఫికేషన్స్ అది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ టైంకి అయిపోతాయి. బట్ నార్మల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేది 11:30 కి, 11:30 కి క్లోజ్ అయ్యేది 1:00 కి, 12:50 అనుకో అంతే, 12:50 కి ఫస్ట్ హాఫ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది 9:15 to 10:00. ఇది 10:00. ఓకే,
ఇది 10 o'clock. ఇది మార్కెట్ ప్రీ రెండిటికి మళ్ళీ ప్రీ ఓపెన్ మార్కెట్లు ఉన్నాయి. ఓకే, ఇది కొద్ది చూసుకోండి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ఇదంతా రిలేటెడ్గా 2%, 5% కొన్ని కొన్ని డిఆర్ సైట్స్ వల్ల అప్పర్ సర్క్యూట్ 20% ఎక్కువ ఉన్నాయి. అన్ని మోస్ట్లీ అన్ని 5%, 5% తక్కువ 2% లోవర్ అప్పర్ సర్క్యూట్ లో ఓపెన్ అవుతాయి, స్టాక్స్ రిలేటెడ్ కానీ ఆప్షన్స్ రిలేటెడ్ కానీ. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఏమైనా మీరు కానీ లైక్ ఫర్ సపోజ్ రేపు ఫ్రైడే అంటే ఈరోజు మీరు ఎక్స్చేంజ్ లో బీటీఎస్టీ తీసుకెళ్లారు అనుకోండి, బీటీఎస్టీ రేపు సాటర్డే, టుమారో సాటర్డే అది ఎగ్జిట్ అవడానికి అవ్వదు. సాటర్డే మీరు దాన్ని సెల్ చేయలేరు, అంటే ఈ ఫ్రైడే చేసిన పొజిషన్ సాటర్డే ఎగ్జిట్ అవ్వలేరు, మండే మాత్రం ఎగ్జిట్ అవ్వగలరు. సో రేపు ఏదో పొజిషన్ ఎగ్జిట్ చేసేస్తానని మాత్రం ఆశించకండి. బీటీఎస్టీలు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ పొజిషన్ ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. అదే విధంగా సాటర్డే ఏదైనా రేపు ఈరోజు ఏ పొజిషన్ తీసుకోలేదు అనుకోండి, రేపు ఏదో పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు, మండే ఎగ్జిట్ చేస్తానంటే అలాగ కూడా అవ్వదు, మళ్ళీ అలాగ కూడా యాక్సెప్ట్ చేయదు. సో రేపుది రేపటి పొజిషన్ చూసుకోండి. అండ్ రేపు ఒక విషయం చెప్తున్నా, రేపు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి లిక్విడిటీ వాలటిలిటీ అంతగా ఉండదు, అందరూ అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ టైం. సో మీ అందరికి కూడా నేను చెప్పేది, మీరు ఎవరు అనవసరంగా దొరకండి, అనవసరంగా మార్కెట్ ఏదో ఓపెన్ అయిపోతుంది ట్రేడ్ చేసేద్దాం 1000 రూపాయలు వచ్చేస్తుంది ఇంక సాటర్డేలో, ఈ వద్దు ఈ వద్దు అసలు మార్కెట్ లో దొరకండి. కావాలి అంటే చేతులు కట్టుకుని సైలెంట్ నిల్చొని చూడండి ఏం చేస్తుంది మార్కెట్. మార్కెట్ ఫస్ట్ సాటర్డే కాబట్టి అర్థం అవ్వడానికి టైం పడుతుంది, అసలు అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ప్రీ ఓపెన్ మార్కెట్లు ఎలా అవుతున్నాయి, సెకండ్ హాఫ్ మూమెంటం ఏంటి, ఫస్ట్ హాఫ్ మూమెంటం ఏంటి, అసలు మోస్ట్లీ మార్కెట్ ఎలా ట్రేడ్ అవ్వాలనుకుంటుంది, సో బక్స్ ఏంటి, డిలే ఏంటి, అన్ని రేపు తెలుస్తాయి. మీరు రేపు అనవసరంగా దూరిపోయి కంగాలు చేసుకోకండి క్యాపిటల్, నేను ఒక్కటి చెప్తాను. ఓకే, సో చాలా మందికి తెలుసు సాటర్డే రేపటి నుంచి మార్కెట్ సెషన్స్ మారిపోతుంది, ఏదో రెడీగా ఉంటారు, అలా కాదు. ఎందుకంటే ఏదైనా ఒకటి మారాయి అంటే మారుతున్నాయి మారాయి అంటే దాంట్లో ఉన్న బగ్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, డిలే ఐడెంటిఫై చేస్తారు, ప్రాపర్గా అవుతుంది అంటే చూడండి నార్మల్గా అన్ని రెడీ చేసే లైవ్ ట్రేడింగ్ తీసుకొస్తారు, బట్ లైవ్లో వచ్చేసరికి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఆర్డర్ ప్లేస్ చేసేసరికి ఇప్పుడు నేనున్నాను, నాదొక బ్రోకర్ కంపెనీ అనుకోండి, నేను మహా అయితే బ్యాక్ టెస్ట్ అంటే లైవ్ ఒకసారి టెస్టులు చేసి నా అంతా నేను నార్మల్గా డెమోగా టెస్ట్ చేస్తాను, ఒక 1000 ఆర్డర్లు పెడతాను, 1 కోటి రూపాయలు ఆర్డర్లు పెడతాను, తీస్తాను పెడతాను. బట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ వాల్యూమ్ కానీ లిక్విడిటీ కానీ ఓన్లీ సింగిల్, అంటే నేను ఒక్కనే చేసుకుంటున్నాను, నేను మహా అయితే ఒక బ్రోకర్ కంపెనీలో. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి టెర్మినల్ బ్రోకర్ టెర్మినల్లో చార్ట్స్ లోడ్ అవ్వాలి, ట్రేడింగ్ టెర్మినల్లో లోడ్ అవ్వాలి, ట్రేడింగ్ టెర్మినల్లో ఆర్డర్లు పడాలి. సో ఇవి మెయిన్. ఓకే, వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి లైవ్లోకి తీసుకొచ్చినా మేబీ లైవ్లో బాగా పర్ఫామ్ చేస్తాయి, ఇన్ కేస్ ఏదో స్మాల్ బగ్ వచ్చినా ఏమైనా వచ్చినా అప్పుడప్పుడు. చూడు ఆ మధ్యన ఫ్రీకీ ట్రేడ్స్ అని చెప్పి ఫ్రీకీ ట్రేడ్స్ వచ్చాయి గుర్తుండదా, ఫ్రీకీ ట్రేడ్స్ అంటే ఎలా ఉండే అంటే మార్కెట్లో సడన్ అసలు మార్కెట్లో అసలు ఆ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కాకపోతే పెద్ద క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆ క్యాండిల్ కిందకు వచ్చి ఇలా మార్కెట్ వెళ్ళిపోయేది. దీనివల్ల ఏంటంటే చాలా మంది సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇంత పెద్ద క్యాండిల్ చూసి క్యాపిటల్ వైపౌట్ అయిపోయేది. దీన్ని ఫీకీ ట్రేడ్స్ అనేవారు, ఆ మధ్యన చాలా వచ్చాయి జీరోదాలో గట్ట, అది బ్రోకర్ టెర్మినల్ ఇష్యూ అయిపోయింది. అలాగా రేపు ఏమవుతుందో రేపు తెలుస్తుంది, రేపుది రేపు రేపటి కదా రేపటిదే. సో మీరు అనవసరంగా ఏమి చేసుకోకండి, అండ్ రేపటికి అనాలిసిస్ అడగకండి సార్ రేపు అనాలిసిస్ చెప్పండి, ఎందుకంటే రెండు మార్కెట్ సెషన్స్ అవుతున్నాయి, రెండిటికి ఒక దానికి గ్యాప్ అప్ చూడు. ఫస్ట్ సెషన్ లో మార్కెట్ ఇక్కడెక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ సెకండ్ 11 గంటలు మళ్ళీ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దో లేకపోతే ఫ్లాట్ లో ఓపెన్ అవుతాయో అది తెలియదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో రేపు బట్టి మనం వెళ్ళిన మండే కావాలంటే అనాలిసిస్ చేసుకోవచ్చు. రేపు ఫస్ట్ టైం రేపు చూద్దాం మార్కెట్, రేపు మార్కెట్ చూడడం అంటే మార్కెట్ ఓపెన్ చేసి చూడండి, లేదా రేపు చూడకపోయినా పర్లేదు నైట్ కి వచ్చి మార్కెట్ ఏమైందో చూడండి మార్నింగ్ అంతా మీరు బిజీ అయితే. ఓకే, సో అదనమాట, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఇది మన ప్రీమియం గ్రూప్ ఆల్గో అంతా బాగానే రన్ అవుతుంది. సో ఇదనమాట సర్కుల రిలేటెడ్ విషయం. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.